అందరికీ నమస్కారం. అభిమానులకు, తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇక మనం ఎప్పుడు చూడలేము, చూడబోము అనుకున్న నర్తనశాల సినిమా ఈ నెల అంటే అక్టోబర్ 25 శనివారం మీ ముందుకు తీసుకొస్తున్న సందర్భంగా, అంటే ఒకటి ముఖ్యంగా ఎన్నో సినిమాలు నేను చెప్పడం జరిగింది. కళ్ళు మూసుకుని కనేది కళ, కళ్ళు మూసుకున్న సమాజాన్ని నిద్ర నుంచి వాడిని లేపేది కళ అని. అంటే మనం ఏమంటాడు, కళ్ళు మూసుకుని కనేది కళ, నిద్రించేటప్పుడు మనం కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేలుకొల్పేది కళ అని. అటువంటిది చతుర్షష్ఠి కళలకు కానాచి అనే మన భారతదేశం మన కళల వెలుగును ప్రపంచ నలుమూలలా ప్రసరింపజేసి మన దేనే మన దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పిన ఎందరో మహానుభావులు పుట్టిన మన భారతదేశం నిజంగా కళలకు పుట్టినిల్లని చెప్పాలి. మరి ఒక రకంగా చెప్పాలంటే యాక్టింగ్ ఈజ్ నాట్ జస్ట్ క్రైయింగ్ షౌటింగ్ ఆర్ గివింగ్ ఏ సాటిస్ఫైయింగ్ లాఫ్. అంటే యాక్టింగ్ అంటే ఏడవడము, అరవడము, లేకపోతే ఒకరిని తృప్తిపరచడానికి ఇచ్చే విసిరే ఒక నవ్వు కాదు యాక్టింగ్ అనేది. యాక్టింగ్ అనేది ఒక వేరే వాళ్ళ ఆత్మలోకి మనం ప్రవేశిస్తున్నాం. అంటే ఆ ఆత్మ యొక్క అనుభవాలు మనకు తెలీదు. ఆ వేష అంటే ఆ వేషధారణ త్వరత ఆ పాత్రలోకి మనం వెళ్ళాక కానీ మనకి ఆ అనుభవం మనకి తెలియరాదు. మరి అటువంటిది మనకి ఎన్నో చారిత్రాత్మక చిత్రాలు కానీ పౌరాణిక చిత్రాలు కానీ ఎన్నో జానపద చిత్రాలు కానీ ఎన్నో నేపథ్యాలతో ఎన్నో చిత్రాలు ఉన్నాయి మనకి. మరి అటువంటి ప్రేక్షకులు మీరు, ప్రేక్షక దేవుళ్ళు అటువంటి సినిమాని ఆదరించి నా మా నాన్నగారు మొదలు ఎన్నో అటువంటి ఆయన చేసిన ప్రయోగాన్ని ఆదరించి అభిమానించి, మరి ఆయన్ని అభిమానించడం ఆదరించడం అంటే ముందు ఆయన సాహసించి అటువంటి సినిమాల్ని ముందుకు తీసుకురావడం, అలాంటిది మీరంతా కూడా వాటిలన్నిటికీ నీరాజనం అందించి, మరి ఇంకా ఇటువంటి సినిమాను మాకు కావాలి, ఇటువంటి సినిమాలు చెయ్యండి మాకు అని మీరు వెన్ను తట్టి ప్రోత్సహించి ఆయన్ని ఎన్నో ఇటువంటి అద్భుతమైన సినిమాలను నిర్మించిన ఘనత మన తెలుగు చలనచిత్ర రంగానికి దక్కుతుంది, మన తెలుగు ప్రేక్షకులకి దక్కుతుంది. అటువంటిది మరి కళలకు మరణం లేదు, అలాగే కళాకారులకు మరణం లేదు, కళలకు అంతం లేదు, కళాకారులకు అంతం లేదు. మన నుంచి దూరం అయిపోయి ఇది మళ్ళీ ఆ దివి నుంచి భూమికి ఈ సందర్భంగా అంటే శ్రీమతి సౌందర్య గారు కావచ్చు, శ్రీహరి గారు కావచ్చు, మళ్ళీ వాళ్ళను మీ ముందుకు తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. ఒకటి ఇది నా పౌరాణికలు ఎన్నో నేపథ్యాలతో ఎన్నో సినిమాలు ఉన్నాయి మనకి, ఇన్ని కథలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఈ విరాట పర్వం అంటే నాకు గుర్తొస్తుంది తెనాలి రామకృష్ణ చిత్రం. అప్పుడు ఈ మిగతా అష్ట దిగ్గజాలు తెనాలి రామకృష్ణుడు ఆట పట్టిద్దామని అంటే అక్కడి నుంచి మొదలైంది నాకు. అంటే సినిమా ఇది ఎప్పుడు వచ్చింది, ముందు తెనాలి రామకృష్ణ వచ్చింది. దాంట్లో ఆయన వాళ్ళని అడిగిస్తారు తెనాలి రామకృష్ణ అని, తెనాలి రామకృష్ణ పాత్రని అక్కడే నాశనం చేశారు, కుంజర యుద్ధము దోమ గుత్తుకు వచ్చానని. అనగా అంటే ఏనుగుల గుంపంతా ఒక దోమ గొంతులోకి వెళ్ళిని అని. అదే ఏనుగుల గుంపు దోమ గొంతులోకి వెళ్ళడం ఏంటి, అసలు దానికి సమాధానం లేదు. అటువంటిది అది అడిగిస్తారు వాళ్ళు, అడిగిస్తే అప్పుడు అంటారు గంజాయి తాగి తురకర సంజాతము చేత కళ్ళు చవికొన్నావా లంజ కొడక ఎక్కడ కుంజర యుద్ధము దోమ గుచ్చు గుజ్జు వచ్చానని. అప్పుడు ఇదే మళ్ళీ నాన్నగారు శ్రీకృష్ణదేవరాయలు పాత్రలో ఆయనే మళ్ళీ ఈ సమస్యని తెలంగాణ రామకృష్ణకి ఇచ్చి దాన్ని పూరించమంటాడు. అప్పుడు ఆయన చెప్తాడు తెలంగాణ రామకృష్ణ, రంజన చెడి పాండవులు హరిభంజనులై మెరటు కొలుపు పాలైది అకట సంజయ విధినేమందును కుంజర యూదుమ్మ దోమ గుచ్చుకు వచ్చానండి, దోమ గుత్తుకు వచ్చాను. అంటే అటువంటి చక్రవర్తి బిడ్డలు కూడా ఒక విరాట మహారాజు కొలువులో తలదాచుకోవాల్సి వచ్చిందని. ఆ తర్వాత సరే నాన్నగారు ఆ సినిమా చేయడం జరిగింది నర్తనశాల. కానీ నాకు ఆ సినిమా చేయడానికి ముఖ్యమైన కారణం
అంటే అన్నీ మీరు చూసుకుంటే పర్వాల్లో, మహాభారతంలో అన్ని పర్వాల్లో కల్లా చాలా, అంటే మనం అంటాం సినిమా అన్నది రకరకాల సినిమాలు ఉంటాయి, సినిమాల వల్ల మనం వినోదాన్ని ఇస్తాం, సినిమాల వల్ల మన ఆలోచన రేకిస్తాము, సినిమాల వల్ల రకరకాల మనుషుల ఒక నవరసాలని నవరస భరితం చేసి వాళ్ళని అందించి, అలాగే వాళ్ళు ఒక వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా మనం పంచుకుంటామని పంచుతాముది. అటువంటిది ఈ దీంట్లో నాకు బాగా నచ్చింది, తరాలు మారినాయి కాబట్టి కొన్ని కొన్ని సినిమాలు మరి వాడికి మరి అంటే నేను నాకు ఆ తృప్తి మాత్రం మిగిలింది. అంటే ఒక ఈ సినిమా ఒకటి 15 నిమిషాలు నిడివే నేను తీసింది, 2 సీన్లు తీశాను నేను, మిగతా అంతా చాలా ఫిల్అప్ చేశాము, చూస్తారు మీరు సినిమా చాలా గమ్మత్తుగా ట్రీట్ చేశాను నేను. అంటే ఇది నా స్వీయ దర్శకత్వంలోనే తీయడం జరిగింది. అప్పుడు నాకు గుర్తు 7 రోజులు ఎంతో తీసుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి, 10 రోజులు అందరి దగ్గర, ప్రతి ఆర్టిస్ట్ దగ్గర, సౌందర్య గారి దగ్గర నుంచి, శ్రీహరి గారి దగ్గర నుంచి, శరత్ బాబు గారి దగ్గర నుంచి, అందరి దగ్గర 10 రోజులు కాషియస్ తీసుకోవడం జరిగింది. 5 రోజుల్లో పూర్తి చేసి పంపించేశాను వాడిని. అంటే మా నాన్నగారు స్కూలు, దేనికైనా ప్రిపేర్ ఉంటాం, కొంతమంది ఉన్నారు లేదు, అందరు ఆర్టిస్టులు వస్తే కానీ వాడు 3 రాదు, అందరు ఆర్టిస్టులు వస్తే కానీ అందరు వచ్చి రెడీ అంటే ఒక ఆర్టిస్ట్ క్లోజప్ పెట్టి తీయడం, మిగతా వాళ్ళందరూ పని లేకుండా కూర్చోవడం, మళ్ళీ ఎవరిని ఎప్పుడు పిలుస్తారో తెలియదు, ఎప్పుడు గుంపుగా తీస్తారో తెలియదు. అది నా స్కూల్ కాదు, మా నాన్నగారి నుంచి నేను నేర్చుకుంది ఆర్టిస్ట్కి మర్యాద ఇవ్వడం, కళాకారుడికి మర్యాద ఇవ్వడం. అది 10 మంది ఉండొచ్చు, 10 మంది రాకపోవచ్చు ఒకేసారి, ఏ వచ్చిన తన్ని మనం అతన్ని వాడుకోవాలి, అది నా ప్రిన్సిపల్. అలాగే టక్క 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 మొత్తం 5 రోజుల్లో అయిపోయింది, 10 రోజుల్లో అనుకున్న ఈ చాలా ఇంపార్టెంట్ సీన్స్. అటువంటిది మరి బాగా ఇంట్రెస్టింగ్ అయిన అన్ని అన్ని నవరసాలు ఉన్న పరమం విరాట పరమం. అంటే ఇందులో బృహన్నల అంటే అర్జునుడు, అర్జునుడు మరి బృహన్నల వేషధారి అయి విరాట నగరానికి వెళ్ళడం, అక్కడ కాంతలకు నాట్యంలో తర్ఫీదు ఇవ్వడం, అలాగే మరి రొమాన్స్ ఉంది అంటే అభిమనుడు శశిరేఖ, అలాగే మంచి క్యారెక్టర్ మరి కీచకుడి పాత్ర ఉంది విలన్ క్యారెక్టరు, ఇలా అన్ని రకరకాల మంచి మంచి నవరసభరితమైన పరమ విరాట పరమం. అటువంటిది ఆ సినిమా చేయాలనేది నా జీవిత ఆశయం, ఆ సినిమా మొదలుపెట్టడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు సరే నేను చెప్పాను, అప్పుడు కొత్త కొంత నటీనటులు మనకి దూరం కావడం, దాంతో రీప్లేస్మెంట్ అంటే నేను ఎప్పుడు అది నమ్ముతాను నేను. ఇప్పుడు నేను నేను ఇందాకన్నా నాకు తృప్తినిచ్చింది, ఇంకా ఎన్నో చేస్తాను నేను, ఆ తృప్తితో సరిపెట్టుకోను. నేను ఇందాక చెప్పినట్టు నా వెన్ను తట్టి నడిపించే ప్రేక్షక దేవుడు ఉన్నాను, నా విజయాల వెనక అంటే ఇటువంటి సినిమాలు ఇంకా మాకు ఇవ్వండి అని వెన్ను తట్టి ఇటువంటి సినిమాలని పాత్రని నా చేత చేయించి ఇంకా ఆ కళామ తల్లి రుణం తీర్చుకునే అవకాశం నాకు కల్పిస్తున్న మీలాంటి ప్రేక్షక దేవుళ్ళు ఉన్నప్పుడు అటువంటి సినిమాలకి ఎప్పుడూ మరుగున పడవు అని నా గట్టి విశ్వాసం, నా నమ్మకం. అటువంటిదే ఈ నర్తనశాల కూడా, ఎప్పుడో నేను 2002లోనే ఎప్పుడో చేయడం జరిగింది ఈ సినిమా, అప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. అది మరుగున పడిపోయి ఉండింది, లేదు దాన్ని బయటికి తీయాలి. ఇప్పుడు దాన్ని తీసి దాన్ని 2 సీన్లు కావచ్చు, నేను చెప్పినట్టు మరి ఆ పాత్రలో వాళ్ళు ఎలా ఎంత ఆ పాత్రలోకి వెళ్ళి జీవం పోశారు, ఏదేదో ఊహించుకున్నాము. అంటే మనం ఒకటి తలుచుకుంటే దాని ఒకటి తలుచిన దైవం ఒకటి తలుచుని అన్నట్టు సౌందర్య గారు శివైక్యం కావడం, దాంతో నా కరెక్ట్ రీప్లేస్మెంట్ ఆర్టిస్ట్ ద్రౌపదికి నాకు తట్టకపోవడం, దాంతో అది ఎలా ఆ 2 సీన్లతో ఆపేయడం జరిగింది. మరి ఇప్పుడు ఎందుకో మనకు మళ్ళీ ఆలోచన వచ్చింది నాకు, అలా మరుగున పడకూడదు, ఏదైనా సరే ఎవరైనా సరే మరుగున పడి ఉండడం నాకు ఇష్టపడదు, కళాకారుడు కానివ్వండి అతను ఉన్న టాలెంట్ బయటికి రావాలి. అలాగే మరుగున పడిన ఈ నర్తనశాల సినిమా ప్రేక్షకులకు అందించాలి, నేను తీసిన 15 నిమిషాలు నిడివి అయినా సరే దాన్ని మనం ప్రేక్షకుల ముందు తీసుకురావాలన్న ఒక తపన, ఆ తపనే ఈరోజు ఈ 25న శనివారం నాడు ఆ సినిమాని మీ ముందుకి శ్రేయస్ ఈటీ
ఎన్బికే హోమ్ ద్వారా మీకు ఆ సినిమాని మీ ముందుకు తీసుకోవడం జరుగుతుంది. ముందు ముందు అన్నా 24 అన్నా కదా, ఇప్పుడు ఇప్పుడు 25 అన్నాను. సరే సార్, సరే ఆ యొక్క నా తప్పనే. మరి ఏది కూడా మరుగున పడి ఉండకూడదు, ఎవరు టాలెంట్ అయినా సరే అది బయటికి రావాల్సిందే అన్నట్టు ఈ సినిమా కూడా మూలన పడున్న ఆ సినిమాని మళ్ళీ బయటికి తీసుకురావడం ఈ నెల అక్టోబర్ 24 శనివారం రోజు మీ ముందుకు ఆ సినిమా శ్రేయా ఈటీ శ్రేయస్ మీడియా ఈటీ ఎన్బికే హోమ్లో ఆ సినిమాని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మేము చెప్పలేం, ఇంకా ఇప్పటికీ ఉంది ఆ సినిమా చేయాలని. అది ఏ రూపంలో దాల్చుకుని ఎట్లా వస్తుందో నాకు తెలియదు, కానీ ఒకటి సందర్భానుచితంగా అంటే ఇప్పుడు మనకి ఈ మన దసరా పండగ ఈ 9 రోజులు నవరాత్రులు, సరే మనకి ఈ సందర్భంగా ఇందులో ఒకటి ఉంది తెలుసుకోవాల్సిన విషయం. నాకు ఇప్పుడు ఒక తపన ఏంటంటే తెలియని విషయాలు ఇప్పుడు తెలియపరచాలని. ఇప్పుడు ఈ సినిమా ఇవాళ ఈ సందర్భం ఎందుకు రిలీజ్ చేస్తున్నానని అనుకోవచ్చు మీరు. ఇందులో నాన్నగారితో డైలాగ్ ఉంది నర్తనశాలలో, నేడు దశమి విజయదశమి, ఈరోజు ఏ పని ప్రారంభించినా కూడా విజయం చేకూరుతుందని, దానికి మన దసరా పండుగకి సంబంధించింది. రెండోది నేను జనరల్గా ఆధ్యాత్మిక చింతన ఎక్కువ, నాకు నేను పూజలు బాగా ఎక్కువ చేస్తాను, 3.5-4 గంటలు చేస్తాను రోజు పూజలు. నేను దాంట్లో దుర్గాకి సంబంధించి ధర్మరాజ కృత దుర్గాస్తంభం ఉంది, ధర్మరాజ కృత దుర్గాస్తంభం, వైశంపాన వాచ విరాండ నగరం నమ్మం గచ్చమాను ఇదిష్టరా అస్తు మన మనస దేవీన్ దుర్గాన్ త్రిభువనేశ్వరి అని అట్లా దాంతో మొదలవుతుంది. చాలా శ్లోకాలు ఉన్నాయి, అవి నేను రోజు చూస్తాను. అది నేను అది కూడా అది అంత ఈ అంటే ధర్మ అది కూడా ఈ విరాట పర్వంకి సంబంధించింది. అప్పుడు ధర్మరాజు ఆ సందిగ్ధ అవస్థలో ఉన్నప్పుడు ఈ 13 సంవత్సరాలు గడిచినాయి, ఆ 12 సంవత్సరాలు గడిచినాయి వనవాసం. ఈ 13 ఇంక 1 సంవత్సరం గడవాలి, ఏం చేయాలి నేను అంటే అప్పుడు కృష్ణుడు ఇస్తాడు అతనికి సలహా, నువ్వు దుర్గని స్తుతించు, దుర్గని తలుచుకో, దుర్గామాతని ఆవిడ ఎప్పుడూ అదృశ్య రూపంలో మిమ్మల్ని కాపాడుతుంటుంది, మీరు ఎలాగో మారువేషాల్లో ఉండాలి. సో మీకు అది ఆవిడ ఎప్పుడు వెన్నంటి ఉంటుంది, కంటికి రెప్పలా కాపాడుతుంది, మీకు నీడలా మిమ్మల్ని ఎప్పుడు అంటుకుని ఉంటుంది అని నేను రోజు చదివేది అది ధర్మరాజ కృత దుర్గాస్తంభం అని. సో అలా అన్నీ కలిసి వచ్చినాయి. అదే కలిసి వచ్చే కాలం వస్తే నడిచొచ్చే బిడ్డ పుట్టుకొస్తాడు అన్నట్టు అలాగే అనుకోకుండా ఈ బస్సాకి తీసినంత కొంతవరకు ఈ 16 నిమిషాల నిడివిని మీకు ముందుకు తీసుకురావడం. సో చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మనం చాలా గొప్పగా గర్వంగా చెప్పుకోదగ్గది మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ, మన పౌరాణికాలు. అంటే మొదట నాన్నగారు అది ఒక నాయకుడి పాత్ర కావచ్చు, ప్రతి నాయకుడి పాత్ర కావచ్చు, అది ఒక రాముడు కావచ్చు, ఒక రావణాసుడు కావచ్చు, లేకపోతే అదే ఒక కృష్ణుడు కావచ్చు, లేకపోతే ఒక దుర్యోధనుడు కావచ్చు. అలా నాయకుడు ప్రతి నాయకుడు ప్రతి నాయకుడికి కూడా ఒక నాయకుడిని చేసి ఆయన అద్భుతంగా అలాగే ప్రేక్షకులందరూ కూడా ఆదరించారు. అది మన ప్రేక్షకులకు ఒక ప్రత్యేకత, మన తెలుగు ప్రేక్షకులకి. సో అటువంటిదే నేను ఇందులో 4 పాత్రలు చేస్తున్నాను అనుకున్నాను, 4 పాత్రలు చేద్దామని. అందులో ఒకటి ఇప్పుడు రేపు చూస్తారు మీరు అర్జునుడు, దాని తర్వాత బ్రహ్మణల, అదే అర్జునుడు బ్రహ్మణల మారువేషంలో అదొకటి మారువేషం, కీచకుడు, దాని తర్వాత కృష్ణుడు. ఈ 4 పాత్రలు నేను చేయాలనుకున్న సినిమా ఇది. అటువంటిది ఏదైనా ఇంకా ఉంది మనసులో, చాలామంది అడుగుతుంటారు మీకు ఏమైనా ఉన్నాయా సినిమాలు చేయాలనుకున్నవి, చేయనివి, చెయ్యాలనుకునేవి, లేకపోతే పాత్రలు కానీ చేయలేనివి, చేయాలనుకున్నవి ఇంకా, లేకపోతే మీ నాన్నగారు చేసినవి వాటిని చేయాలనుకున్నవి, లేకపోతే ఆయన చేయనివి మీరు చేయాలనుకున్నవి అని రకరకాలుగా అడుగుతుంటారు. అటువంటి దాంట్లో ఈ సినిమాలో ఈ పాత్రలు, ఎందుకంటే అన్నీ ఉన్నాయి నేను చెప్పినట్టు నవరస భరితమైన అంటే పంచభక్ష పరమాన్నం వడ్డించిన ఇస్తరాకు లాంటిది ఈ నర్తనశాల విరాట పరమం ఘట్టం అన్నది పరమం అన్నది. సో ఈ సినిమా
చెప్పలేను. ఒకటి, ఇంకొక ఉద్దేశం కూడా ఉంది ఈ సినిమాలో ఏంటంటే, దీంట్లో వచ్చే ఏది ఏదైతే ఇది సినిమా ద్వారా వచ్చే నీది ఏదైతే ఉందో అది మా నాన్నగారు కూడా మొదటి నుంచి రాజకీయాలు రాకముందు నుంచి కూడా ఆయన సాంఘిక సంక్షేమ ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. నేషనల్ డిఫెన్స్ ఫండ్ కావచ్చు, లేకపోతే మన రాయలసీమ క్షామ నివారణ కోసం కావచ్చు, లేకపోతే మన దివిసీమ ఉప్పెన్ వచ్చినప్పుడు కావచ్చు, ఆయన జోలు పట్టుకుని జలంలోకి వెళ్ళి, అలాగే ఇవాళ నాకు ఈ సినిమాలో ఉపయోగపడింది. నేను ఎన్నో చేస్తున్నా కార్యక్రమాలు సినిమా ద్వారా కాకుండా కూడా, కానీ ఈ కరోనా ఈ యొక్క మహమ్మారి ఉన్న ఈ తరుణంలో ఇక్కడ థియేటర్లన్నీ మూసేసి పడి, అలాగే సినిమాలు కూడా ప్రొడక్షన్లన్నీ ఆగిపోయి, సగంలో ఆగిపోయి సినిమాలు, లేకపోతే కొత్త సినిమాలు మొదలు కాకుండా ఉన్న ఈ యొక్క తరుణంలో ఇలా భగవంతుడు నాకు ఈ సినిమాని ఈ రకంగా, అంటే కమర్షియల్గా కాదు, కమర్షియల్గా ఎప్పుడు నేను ఆలోచనేది కూడా, జనం కూడా ఇందులో భాగస్వాములు కావాలన్నదే నా ఉద్దేశం. ఇప్పుడు నాన్నగారు జోలు పెట్టుకుని ఎందుకు వెళ్ళారు అప్పుడు? ఏ ఆయన జేబులోంచి ఆయన డబ్బు పడేలేక, ఒక ప్రాంతం వాళ్ళు ఒక ప్రాంతం వాళ్ళు, ఇవాళ ఆంధ్ర తెలంగాణ మనం విడిపోయి ఉండొచ్చు, అప్పుడే అన్నారు ఆయన, ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, దేశాలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్న అని. సో ఎక్కడైనా మనం తెలుగు వాళ్ళమే, ఆంధ్ర తెలంగాణ ఏముంది, ఎక్కడున్నారు? ఇవాళ మనం చూసుకుంటే ప్రపంచం అంతా కూడా ఇవాళ మన భారతదేశంలో చూస్తేనే తెలుగు భాష మాట్లాడే వాళ్ళు, వారి జనాభా సంఖ్య ప్రకారం చూస్తే ఇవాళ మనం రెండో స్థానంలో ఉన్నాం తెలుగు వాళ్ళం ఇవాళ. అలాగే ప్రపంచం అంతా కూడా తెలుగు వాళ్ళం, అమెరికా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఎక్కడ చూసినా కూడా మన వాళ్ళు దేశపు ఆర్థిక సాంఘిక రాజకీయ రంగాల్లో కూడా వాళ్ళు అంతర్భాగమై వాళ్ళు ఆ దేశాలు కూడా ఎన్నో సేవలు అందిస్తున్నారు. అలాగే మన తెలుగు తనాన్ని కూడా, మన తెలుగు భాష, మన తెలుగు సంస్కృతి, మన తెలుగు సాంప్రదాయాలు, మన తెలుగు కట్టు బొట్లను కూడా భావి తరాలకు కూడా వాళ్ళు ఆ వరవడిని ఆ సంప్రదాయాన్ని అందిస్తూ వాళ్ళు తెలుగు జాతికి ఎన్నో ఎన్నలేని సేవలు చేస్తున్నారు. ఆ రకంగా ఈ ప్రాంతం ఆ ప్రాంతం కాదు, ఒక ప్రాంతం దెబ్బతింటే రెండో ప్రాంతం వాళ్ళు స్పందించాలి దానికి. అదే నాన్నగారు మనకిచ్చిన వారసత్వం, అదే ఆయనకిచ్చిన మన గని, అదే మా ఆయన మనకిచ్చిన ధనం. కాబట్టి ఈ సినిమా ద్వారా వచ్చిన మొత్తాన్ని అటు క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, నేను దాని చైర్మన్గా ఉన్నాను, బసవతారక ఇండోమిలికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి. అలా కాకుండా వరదలు వచ్చినాయి ఇవాళ తెలంగాణ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఎక్కడ ఇప్పుడు వర్షం అన్నది మనం చూస్తున్నాం, అంటే అకాలపు వర్షాలు, అతివృష్టి అనావృష్టి అన్నట్టు మనం ఎంతోమంది రైతులు కానివ్వండి అలా ఎంతోమంది నష్టపోతున్నారు ఈ వర్షం వల్ల. అలా ఎటువంటి ప్రకృతి ఎటువంటి బీభత్స రూపం దాల్చి మన మీద విరుచుకుపడ్డా కూడా వాళ్ళందరికి సహాయపడడానికని దీన్ని వినియోగించడం జరుగుతుంది. దీంట్లో మిమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు చేస్తున్నందుకు, అది నా కళామ తల్లి నాకు ఇచ్చిన వరంగా, అది నా పూర్వజన్మ సుకృతిగా, ఆ తండ్రి యొక్క వారసుడిగా, అది నాకు సంక్రమించినందుకు అది నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మీరంతా కూడా చూడండి సినిమాని, ఎంతో చాలా అంటే నాకు ఏదైనా వేడివేడిగా వడ్డించడం అలవాటు, అందుకే నాకు అనుకున్న వెంటనే తక్షణమే వెంటనే ఒక ఆలోచన రావడం, నాకు దాన్ని ఎలా చూపిస్తే బాగుంటుంది సినిమాని, నాన్నగారు లేకుండా అసలు, అంటే అంటారు చూడు మనం కొన్ని కొన్ని మనకి సామెతలు ఉంటాయి, గొప్పగా ఇచ్చారు సామెతలు, అదే వింటే భారతం వినాలి అలా అని. అలాగే ఏ కొంచెం పాడు తక్కువైనా ఇది చాలా చప్పగా ఉంటుంది. ఈ అదే నేను తీసిన రెండు సీన్లే, ఆ రెండు సీన్లు అంత కలిపితే అంత ఉంటుంది, అంత కలిపి ఒక 5-6 నిమిషాలు ఉంటుంది, కానీ దాన్ని ఏమేమి నేను జతపరిచాను, ఏమేమి చేశానన్నది మీరు చూస్తే మీకు తెలుస్తుంది. దాన్ని ఎంతో ఇంట్రెస్టింగ్గా నాన్నగారు కనపడకుండా మాత్రం ఉండదు, చూస్తారు మీరు రేపు తప్పకుండా, మీకు నచ్చుతుంది. అండ్ నచ్చడమే కాదు, ముఖ్యంగా దీనికి నేను చెప్పాను దీని వెనుకున్న కారణం, ఒకరికొకడు మనం సహాయపడడం, అది
ముఖ్యమైన ఉద్దేశం. సో తప్పకుండా దీని మీద అంతా రేపు 24న శ్రేయాస్ మీడియా ఈటీలో ఎన్బికే హౌస్ మీరంతా డౌన్లోడ్ చేసుకుని చూడవచ్చు, ఈ సినిమాని చూడవచ్చు, ఈ 16-17 నిమిషాలు నిండి సినిమాని. అలాగే ముఖ్యంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది, నా అభిమానులు ముఖ్యంగా అందరూ కూడా మనం అప్రమత్తంగా ఉండాల్సింది ఈ వీడియో పైరసీ ఒకటి. ఈ వీడియో పైరసీ అనేది అరికట్టాలి మనం. ఈ వీడియో పైరసీని మనం అరికట్టి ఇటు సినిమాని ఓన్లీ మనం ఏదైతే తెచ్చుకున్నామో ఈ మన శ్రేయాస్ మీడియా ఈటీ దాని ద్వారానే ప్రేక్షకులు దీన్ని చూసేలా చే బాధ్యత ప్రతి ప్రేక్షకుడి మీద కూడా ఉంది. ప్రేక్షకుడు ప్రతి అభిమాని కూడా సుశిక్షితుడైన సైనికుడిలాగా ఉండాల్సింది అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను అన్నట్టు మనం చెప్పలేము. ఈ పాత్ర నేను ఇప్పటికీ నాకు ఆ కీచకుడు పాత్ర అన్నీ తిరుగుతూ ఉంటాయి నా బుర్రలో. అంత అంటే ఒక పాత్రలోకి వెళ్ళిపోతే అంత లోతుల్లోకి వెళ్తాం. అంత తప్పకుండా నేను ఇవాళ చూసి కవా నన్ను మీరు ప్రోత్సహిస్తే, అంటే ప్రోత్సహించడం అనేది సినిమా పరంగా, అలాగే నేను ఏ ఉద్దేశంతో అయితే ఇది మీ ముందుకు తీసుకొస్తున్నాను ఆ ఉద్దేశపరంగా రెండు పరంగా కూడా నేను సక్సెస్ అయితే తప్పకుండా ఈ ఒక రకంగా మిమ్మల్ని భాగస్వాములు చేసినందుకు చాలా గర్వంగా చాలా సంతోషంగా ఉంటుంది. రెండోది మళ్ళీ సినిమా చేయడానికి కూడా నాకు మరొకసారి నా వెన్ను తట్టి నన్ను ప్రోత్సహించిన వారు అవుతారు. మరొకసారి నేను చేస్తున్న ఎన్నో పాత్రలను మన శ్రీరామరాజ్యం చేశాను బాబు గారి దర్శకత్వంలో, మరి అందరూ ఆదరించారు దాన్ని, అక్కడ దానికి అక్కడ విజయాన్ని చేకూర్చారు. అలాగే గౌతమీపుత్ర సాధకర్ణి రెండు అతను ఎటువంటి పోలిక లేని నేపథ్యాలతో కూడిన ఒకటి పౌరాణికం, ఒకటేమో చారిత్రాత్మికం, రెండు సినిమాల్ని బ్రహ్మాండంగా ఆదరించారు ప్రేక్షకులు, మీరు ప్రేక్షక దేవుళ్ళు. దీన్ని కూడా దీని ఉద్దేశాన్ని కూడా మీరు ఆదరించి సినిమాను కూడా, అంటే ఉద్దేశాన్ని ఆదరిస్తే సినిమాను ఆదరించినట్టే, తప్పకుండా ఈ సినిమాని బహుశా తీస్తానేమో. మీరు చూపించే రేపు మీరు ఇచ్చే ప్రోత్సాహాన్ని బట్టి ఉంటుంది. అంటే నా దృష్టిలో నటనకు నిర్వచనం అనేది యాక్టింగ్ ఇస్ నాట్ జస్ట్ షౌటింగ్ క్రయింగ్ ఆర్ గివింగ్ ఏ సాటిస్ఫైయింగ్ లాఫ్. అంటే యాక్టింగ్ అంటే ఏడవడం, అరవడం, లేకపోతే ఒకరికి వినోదాన్ని అందించడానికి ఏదో ఒక నమూను విసరడం కాదు. యాక్టింగ్ అన్నది ఒక తెలియని ఆత్మలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఆ ఆత్మ అనుభవాలు మనకు తెలియవు. అందుకే అంటారు మనం అప్పుడప్పుడు గిచ్చుకుంటూ ఉండాలి, నేను బాలకృష్ణని, నాకు నొప్పి తెలుస్తుందని. కొన్ని పాత్రలు ఉంటాయి వీటిలన్నింటికి దూరంగా ఉంటాయి. అంటే నేను ఎస్పెషల్లీ చేసే పాత్రలు నాన్నగారు కానీ నేను కానీ, ఎందుకంటే అవన్నీ లార్జర్ దెన్ లైఫ్ అంటాం మనం. లార్జర్ దెన్ లైఫ్ అంటే ఇప్పుడు నేను ఒక నరసింహనాయుడు చేశాను, లేకపోతే సమరసింహారెడ్డి చేశాను, ఇవన్నీ నిజంగా నాన్నగారు ఒక బొబ్బులి పులి చేశారు, ఒక సర్దార్ పాపారాయుడు చేశారు, కొండపీటి సింహం చేశారు, ఒక సర్దార్ పాపారాయుడు చేశారు, ఇవన్నీ నిజంగా ఉన్నకే పాత్రలు కావు. ఒక అల్లూరి సీతారామరాజు లాంటి పాత్రలు కావు అవన్నీ. మరి నిజంగా ఉన్న పాత్రలాగా అలా జీవం పోసి ఆ పాత్రలోకి, ఆ పాత్రపు పాత్రపు మూలాల్లోకి వెళ్ళి, నాది మూలా నక్షత్రం. అలాగే నేను ఏ పాత్ర, నేను ఏ విషయమైనా సరే, ఏ సినిమానే కాదు, ఏ విషయమైనా సరే, నాకు నా ఆసుపత్రి విషయంలో అయినా సరే, ఒక రోగం గురించి అయినా సరే, ఒక వైద్యం గురించి అయినా సరే, ఇప్పటి ముందు కరోనా నేనే చెప్పడం జరిగింది. ఎవడు తెలియదు అది డిఎన్ఏ నా ఆర్ఎన్ఏ, ఎవడు తెలియదు, నేనే అన్నాను అది ఆర్ఎన్ఏ అది డిఎన్ఏ కాదని. అంటే మన వాళ్ళల్లో నేను అనేది కామన్ పీపుల్, డాక్టర్స్ వాళ్ళకి బోల్డ్ అని తెలుసు ఈ విషయం. సో దీనికి వ్యాక్సిన్ అనేది రావడం చాలా కష్టం అని చెప్పడం జరిగింది. ఎందుకంటే లిపిడ్ మాలిక్యులర్ ప్రోటీన్, లిపిడ్ ప్రోటీన్ అనేది, ఇవన్నీ నేను చదువుకుంటా, నాకు తెలుసని కాదు స్వతహాగా. నాకు ఎన్నో పుస్తకాలు ఉంటాయి, నా ఖాళీ సమయాల్లో నేను అనవసరంగా నేను నా సమయాన్ని వృధా చేయను. ఏదైనా సరే నా హాస్పిటల్కో లేకపోతే పుస్తకాల ద్వారా నా విజ్ఞానాన్ని పెంచుకోవడము, అలా లేకపోతే ఇంకా ఇటువంటి నాటి సార్లు ఇటువంటి ఐడియాలు రావడం ఇటువంటివి చేస్తుంటాను. సో నా దృష్టిలో అంటే నేను చెప్పినట్టు అంటే కళ్ళు మూసుకునేది కనేది కళ, కళ్ళతో అభినయించేది కళ,
నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. అది నా నరసింహనాయుడులో డైలాగ్. అంటే నా నిజ జీవితంలో కూడా అది నిజమవుతుంది. అంటే నిజ జీవితం అవుతుందంటే అదొక తృప్తి. ఒక సాటి మనిషికి, సమాజానికి మనం ఉపయోగపడుతున్నాం అన్నప్పుడు అంతకు మించిన తృప్తి ఇంకోటి వేరేది ఏమీ లేదు. ఇప్పుడు నా అభిమానులు ఉన్నారు, నా అభిమానులు వాళ్ళు ఏమి ఆశించి నా దగ్గర నన్ను అభిమానించట్లేదు. నా దగ్గర నుంచి ఏమి ఆశించరు వాళ్ళు, అలా వెలగట్టలేనిది వాళ్ళ అభిమానం. ఏదో ఎటువంటి ప్రలోభానికి లోను కానిది, ఎటువంటి అది వెలగట్టలేనిది వాళ్ళ అభిమానం. అలా భావస్థురాని జన్మాంతర సహృదాని అన్నాడు మహాకవి కాళిదాసు. అంటే పూర్వజన్మలో మనకున్న పరిచయాలతో, ఈ జన్మలో ఆ వాసనతో ఒకళ్ళిద్దరితో మనకి పరిచయాలు ఏర్పడొచ్చని. కానీ ఇంతమంది కోట్ల మంది అభిమానులు ప్రేక్షకులతో ఈ అనుబంధం కలగ కుదరడం అన్నది అది నా అది పూర్వజన్మ నా సుకృతంగా భావిస్తున్నాను. సమరొకసారి ప్రేక్షక దేవుళ్ళందరికీ మా నాన్నగారి నాకు సంక్రమించిన ఈ నేను చేసే ప్రతి ప్రయత్నాన్ని కూడా ఆదరిస్తున్న మీ ప్రతి ఒక్కరు కూడా నా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ చూడండి, ఆనందించండి.